మాట్లాడు. చూడమ్మా, చాయ్ నాకివ్వు, వాడికి నేను ఇచ్చేస్తాను. వాడు కావాలని ఇలా చేస్తున్నాడు. కరుణ చూడు, వాడు మరీ అంత దూరంలో కూర్చోలేదు. వాడికి వినిపించకపోవడానికి లేదు పిన్ని. మావయ్య, ఈరోజు ఆయనకు చాయ్ నేనే స్వయంగా తాగిస్తాను. ఇక్కడికి వచ్చి చాయ్ తాగండి. చాయ్ తెచ్చుంటే ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చు కదా. చూడు, నువ్వు చాయ్ తీసుకుని వెళ్లొద్దు. నీకు చాయ్ తాగాలనుకుంటే ఇక్కడికే వచ్చి తాగని, లేదంటే తాగకపోని. లేదు పిన్ని, ఈరోజు ఆయన చాయ్ తాగక తప్పదు. నేను కూడా కోరుకున్నాను ఆయన ఇక్కడికి వచ్చి తాగాలని. అందుకే పదే పదే ఆయన్ని పిలిచాను. కానీ ఒకవేళ ఆయన ఇక్కడికి రాకుంటే నేనే స్వయంగా అక్కడికి వెళ్తాను. ఆ బాలా చూడు, నీ మాటల ప్రభావం ఊపిస్తున్నాయి. అరే, నువ్వొక ధైర్యం ఉన్న భర్తవు. ముందు తన రానిపో, ధైర్యం ఏంటో చూపిస్తాను. బాలా, ఇదేం పద్ధతి? నువ్వు నీ భర్తతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఇదంతా నేను భీం కారణంగా చేస్తున్నాను. ఒకవేళ వాడు ఇషారుతో గిరితూ వదిలేసి అలాగే దీన్ని నాతో పాటు పంపిస్తే ఇవన్నీ చేయాల్సిన పనే ఉండదు. నేను వెళ్ళిపోతాను. బాలా, భీం పేరు అబద్ధంలో ఇరికించొద్దు. నువ్వు తప్పు చేసుకుంటూ ఇక నిన్న భీం మీద వేస్తున్నావా? బాగుంది, చాలా బాగుంది. తీసుకోండి చాయ్. షరతు గుర్తుంది కదా, ఇక నేను నీ చేత్తో చాయ్ ఎప్పుడు తాగుతానంటే నువ్వే స్వయంగా నీ చేతిని నా నుంచి విడిపించుకున్నప్పుడు. బాలా, కొంచెమైనా సిగ్గుండాలి. మావయ్య, మీరు శాంతించండి. ఇక చూడండి, మీ కోడలు ఎంత ధైర్యవంతురాలు. మీరా, కోడలు బాధతో అరిచే కేక బాలా దగ్గరికి చేరుతుందనుకుంటాను. కానీ వాడి మొహాన్ని చూడు, చిన్న బాధ కూడా కనిపించడం లేదు. మన బాలా ఎంత నిష్ఠూరంగా మారిపోయాడో. లేదత్తయ్యా, నాన్న అదేమీ లేదు. మీరే చూడండి, బాలాన్నయ్య చాయ్ తాగుతున్నాడు. అంటే దీనికి అర్థం ఒకటే అవుతుంది, ఈరోజు బాలాన్నయ్య ఒక భాగాన్ని ఓడిపోయాడు, అలాగే వదిన ఒక భాగాన్ని గెలిచిందని. 10 రోజుల పందెం నాన్న, కేవలం 2 రోజులే గడిచాయి. చూస్తూ ఉండండి, రాబోయే 8 రోజుల్లో బాలా అన్నయ్యకున్న అహం పూర్తిగా అణగారిపోతుంది. చెప్పండి, విషయం ఏంటి? మీ అందరి మీద కేసు పెట్టడం జరిగింది. అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అన్నట్టు అందరికీ శిక్ష కూడా పడుతుంది. కేసా? కేసు దేని గురించి? మీరు ఇంటి పెద్ద కదా రంజీ, నేను నేరుగా మీతోనే మాట్లాడతాను. జీజాబాయి మీ భార్య కదా? క్షమించండి, ఇంతకీ మీరెవరు? కేసేంటి? ఎవరు పెట్టారు? కొంచెం వివరంగా చెప్తారా? నేను ఏది అడిగితే దానికే జవాబు చెప్పాలి. లాయర్ గారు, ముందు మీరు మా నాన్నతో గౌరవపూర్వకంగా మాట్లాడండి.
గౌరవమా, ఒక ఆడదాన్ని మీరందరూ ఇంట్లోంచి బయటికి గెంటేశారు, ఇక గౌరవం గురించి మాట్లాడుతున్నారా? రామ్జీ, నువ్వు మాట్లాడు. అవును, జీజాబాయి నా భార్యే. అయితే అయితే నేను ఆవిడ లాయర్ని. దలియామ్మ, జీజాబాయి న్యాయవాదిని పంపించిందా? అక్కడ దాకా ఎలా చేరుకుంది? ఈ కోరట్ కేసు, న్యాయవాది, వీటన్నిటి కోసం డబ్బులు జీజాబాయి దగ్గరికి ఎలా వచ్చాయి? అసలు మీ అందరికి తెలుసా, ఈ కేసు వాదించడం కోసం ఆవిడ నాకు ఫీజు కింద ఏమిచ్చిందో? ఏమిచ్చింది? ఏమిచ్చిందా? ఆమె తండ్రి దగ్గర ఉండటానికి ఒక ఇల్లుండేది కదా, దాన్ని ఆవిడిప్పుడు నాకిచ్చేసింది. ఎందుకంటే నేను ఆవిడకు న్యాయం జరిపించడానికి. నమస్కారం అయ్య గారు. నమస్కారం బాబు గారు. ఏమైంది? ఆయాసపడుతూ ఎందుకు వస్తున్నావు హితేష్? బాబు గారు, ఒక కొత్త సమాచారాన్ని తీసుకొచ్చాను. ఏం సమాచారం? అయ్యగారు, జీజాబాయి ఇల్లు తెలిసి వెళ్ళినప్పుడు నాకేమనిపించిందంటే రామ్జీ ఇంట్లో సమస్య తీరిపోయిందని. కానీ జీజాబాయి ఇప్పుడు ఒక న్యాయవాదిని పంపించింది. తను న్యాయం అడగడానికి వచ్చాడు. అలాగే తను స్పష్టంగా చెప్తున్నాడు, భీమరావు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని. హితేష్, బాబు గారు, నువ్వు నిజమే చెప్తున్నావు కదా? ఈ రోజు వరకు నేను మీ ఇద్దరితో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? సబాష్, అద్భుతం హితేష్. అయ్యగారు, నీకు తెలుసా అది ఆ న్యాయవాది ఇప్పుడు ఎక్కడున్నాడు? బస్తీలో. హితేష్, బాబు గారు, ఇప్పుడు మొక్కలు నువ్వు నాటు. అలాగే బాబు గారు. మేము బస్తీకి వెళతాం. బస్తీకి వెళ్ళి ఆ లాయర్ని కలుస్తాం. అలాగే బాబు గారు. ప్రచండదేవ్ గారు, పదండి. చాలా మంచి పని చేశావు. కూరగాయలు తెచ్చే వంకతో మీరు పారిపోలేరు. పారిపోవడం లేదు, కూరగాయలు తేవడానికి వెళ్తున్నారు. ఇక మీరు వెళ్ళండి, మీరేం చేస్తారో చేసుకోండి. అన్నట్టు జీజాబాయి పరిస్థితికి కేవలం నాదే బాధ్యత అవుతుంది. మీరేం కేసు పెట్టాలనుకున్నా నా మీద పెట్టండి. ఒకవేళ చట్టం శిక్ష వేస్తే నేనే ఆ శిక్ష అనుభవిస్తాను, ఇంకెవరో కాదు. విషయం ఏంటంటే కేసులో అందరి పేర్లు రాయడం జరిగింది, అందుకే శిక్ష కూడా అందరికీ పడుతుంది. లాయర్ గారు, ఆమె ఎక్కడుంది? మేము ఆవిడతో మాట్లాడాలనుకుంటున్నాం. ఆవిడ ఎవరితోనూ మాట్లాడదు. ముందు తన సమస్యకు పరిష్కారం లభిస్తే తర్వాత తనే ఇక్కడికి వస్తుంది. నాన్నా, మీరు నాకు సగనాబాయి అత్తయ్య చిరునామా చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఈ కుటుంబ సమస్యలో చట్టానికి ఏం పని ఉందని. ఎందుకు? నువ్వేం బాధపడకు, నిన్ను కూడా అవమానిస్తావు. అవమానం గౌరవం అనే ఆట నీ జీవితంలో ఇప్పుడే మొదలైంది భీమరావ్. జీజాబాయి ఎలాంటి ఎత్తు వేసిందంటే దాంట్లో నువ్వు, నీ కుటుంబం అంతా ఇరుక్కుంటారింకా దెబ్బతింటారు.
సరే జోషి గారు, ఒకవేళ మేము ఓడిపోతే మీరిద్దరూ కూర్చోడానికి ఏమన్నా తెచ్చుకోండి అన్నట్టు దాంతోపాటు ఏమన్నా తినడానికి తాగడానికి కూడా తీసుకురండి. లేదా ఒకవేళ మేము గెలిస్తే మీరు మాతో పోరాడడానికి ఇంకేదో ఆలోచించుకుని మాత్రం రాకండి, ఎందుకంటే మీ అందరితో పోరాడడం మాకు అలవాటైపోయింది. ఇప్పుడు మీ మాటలకు కోపం రావడం లేదు, అలాగే అధైర్యం కూడా కలగడం లేదు. మీరిద్దరూ కావాలంటే ఎక్కడికైనా వెళ్లి పని వెతుక్కోండి. నా భార్యను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. నన్నేమీ రమ తీసుకువెళ్లడం లేదు. నిజానికి నేనే అనుకుంటున్నాను పని వెతుక్కోవాలని చెయ్యాలని. అవునా? అంటే నువ్వు కంకణం కట్టుకున్నావా? ఇక నుంచి నువ్వు నాకు ఏమి ఇష్టం లేవో అవన్నీ చేయాలని. నువ్వు పని చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని నీకు బాగా తెలుసు. అవును తెలుసు, కానీ ఇప్పుడు ఇది తెలుసుకోగలిగాను, నేను పని చేయడం మీకు ఇష్టమో అయిష్టమో కాదని. నిజానికది మీ ఆలోచన అని. అదొక కుట్రని. మీ భార్య ఎప్పటికీ యోగ్యురాలు కాకూడదని. ఎందుకంటే మీరు తనను అనుక్షణం భయపెట్టి ఉంచొచ్చని. ఒకవేళ మీరు తనను వదిలేస్తే తన జీవితం ఎలా కొనసాగుతుందని. బాగుంది, చాలా మంచి పాఠం నేర్పిస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కలిసి అందరి ముందు నన్ను అవమానించొచ్చాను ఎంతనా? కాదన్నయ్య, ఈ ముగ్గురి మాటలు మీకు గుచ్చుకుంటున్నాయనుకుంటా, కానీ ఈ ముగ్గురు చెప్పింది నిజమే. ఏం నిజం చెప్తున్నారు భీమ్? ఒకవేళ కరుణ ఇలా బయటికి వెళ్లి పనిచేసిందంటే తన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి పనులు తన వల్ల ఏవి కాదు. అసలు ఇంటి పని తను మొత్తం ఒకేసారి చేయలేదు. పోయినసారి తను ఇంటి పని మొత్తం ఒకేసారి చేయడానికి ప్రయత్నించినప్పుడు తన ఆరోగ్యం దెబ్బతిన్నది. దెబ్బతిన్నదా లేదా? నేనేమనుకుంటున్నానంటే, ఈ భీమరావుకు ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళంతా ఒకేసారి ఒకటయ్యి జేజాబాయ్ పక్షాన, అలాగే రామ్జీకి వ్యతిరేకంగా న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పాలని. దాంతో జీజాబాయికి దత్తత బిడ్డ లభిస్తుంది, అలాగే భీమరావు ఓడిపోతాడు. అయ్యో హితేష్ అన్న, ఈసారి జీజాబాయికి భీమరావు సహకరిస్తున్నాడు. ఒకవేళ మనం కూడా జీజాబాయికి సహకరిస్తే దాని అర్థం ఏమవుతుంది? మనం భీమరావుకు సహకరిస్తున్నామని. అవును. అయ్యో, ఈసారి భీమరావును ఓడించడం కోసం భీమరావు అలాగే జీజాబాయికి సహకారం అందించడం చాలా ముఖ్యం. ఏమంటున్నావు హితేష్ అన్న? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అదే కదా, నీ దగ్గర అసలు మెదడెక్కడుందని. అరే, నరోత్తం జోషి వివరించాడు భీమరావుకు సహకరించి భీమరావునే ఎలా ఓడించాలో అని. ఎందుకంటే ఒకవేళ ఈ జీజాబాయి గెలిచిందంటే ఇక ముందు కూడా ఈ ఇంట్లో జీజాబాయే గెలుస్తుంది. అర్థమైందా? అసలు ఈ పోరాటం బిడ్డ గురించి కానే కాదు, కేసు గురించి. ఒకవేళ ఒక్కసారి భీమరావు కేసులో ఇరుక్కున్నాడు అంటే ఇక వాడి ఆర్థిక సహాయం పోయినట్టే అనుకో. సరే అయితే, ఈసారి మనం జీజాబాయికి ఖచ్చితంగా సహకరించుదాం. జోకు అని చెప్పింది నిజమే, అయినా ఆడవాళ్ళకు సహకరించడం మంచిదే. రా భీమరావు, నువ్వు మీ ఇంట్లో నన్ను అవమానించబడకుండా కాపాడావు, అది నాకు బాగా నచ్చింది. అందుకే నేనేమనుకుంటున్నానంటే, నేనెందుకు నీకు కాస్త అయినా సహాయం చేయకూడదని. ఎందుకంటే నేను విన్నాను నువ్వు కూడా లాయరు కాబోతున్నావని. అవునా? మరి జ్ఞానం ఉండాలి కదా, అవునా? అవును సార్, జ్ఞానం ఎక్కడ దొరికినా అక్కడి నుంచి తీసుకోవడమే మంచిది. ఒకవేళ మీరు ఏమైనా అనుకూలమైన విషయాలు చెప్తే నేను అవి కూడా తప్పకుండా నేర్చుకుంటాను. చెప్పండి. బాగుంది.
ఆ ఏర్పాట్లు నేను చేశాను. జీజాబాయి నాకు ఏం చెప్పిందంటే, నీకున్న అన్నిటికంటే పెద్ద బలం మీ గురువుగారని. అందుకే నేను అన్నిటికంటే ముందు ఏం కనుక్కున్నానంటే, మీ గురువుగారు బొంబాయి నుంచి బయటికి ఎప్పుడు వెళ్తారని. ఇక యాదృచ్ఛికంగా ఆయన బొంబాయిలో లేడు. నా మాట నమ్ము. ఒకవేళ ఆయన ఇక్కడ ఉండుంటే నేను ఆయన ఊరెళ్ళిపోయేదాకా ఎదురు చూసేవాణ్ణి. పెద్దలాయరు ఊర్లకి వెళ్ళి రావడం ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళబోతున్నావు కదా, అక్కడికి వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి ఏమనుకున్నావు? ఏర్పాట్లు పూర్తిగా చేయడం మంచిది. నాకు ధన్యవాదాలు చెప్పు. ఒకవేళ నేను నీకు అనుకూలమైనవి నేర్పించానంటే. ధన్యవాదాలు. పని పూర్తయిందా? అయింది సార్. ఇక్కడ కూర్చోండి నాన్న. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. ఇక మీరు బాధపడకండి, మేమంతా మీకు తోడుగా ఉన్నాం కదా. ఈయనే రామ్జీ సక్పాలంటే, ఈయన ఆదర్శాల గురించి, సిద్ధాంతాల గురించి సతారా మొత్తం, అలాగే బస్తీ వాళ్ళందరికీ తెలుసు. ఈయనతో కొందరు ఏకీభవించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు, కానీ ఈయన వ్యవహారం విషయంలో ఎవ్వరూ ఎప్పుడూ వేలెత్తి చూపలేరు. ఇక ఈ రామ్జీ సక్పాలే మా నాన్నగారు. ఆయనకు వ్యతిరేకంగా నిలబడడం అనేది చాలా దూరపు విషయం. ఈ భీమరావు వాళ్ల నాన్న కోసం తన ప్రాణాలనైనా ఇవ్వగలడు. చూడు భీమ్, ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు. ఈరోజు వరకు నేను నీకు రక్షణ కవచాన్ని, కానీ ఈరోజు నువ్వు నా ఎదురుగా రక్షణ కవచంగా మారి నిలబడ్డావు. ఇంట్లో అందరికంటే చిన్న కొడుకు ఇప్పుడు తండ్రి ఎదురుగా అలా నిలబడ్డాడంటే ఒక తండ్రికి ఉండే బాధ్యతలన్నీ నెరవేరుతాయి. లేదు నాన్న, మీరు పెళ్లి చేసుకున్నారు, ఆవిడ విషయంలో మీకు ఇప్పటికీ బాధ్యతలున్నాయి. పిరికివాణ్ణి అనుకో. ఇక ఆ బాధ్యతలన్నిటి నుంచి పారిపోయిన ఒక పిరికివాణ్ణి. ఇదంతా నీ కారణంగానే జరుగుతోంది. దీనంతటికి బాధ్యురాలివే నువ్వే. సమయానికి ముందే మా అన్నయ్యను నువ్వే బలహీనుడిగా మార్చేశావు.
మేమంతా చాలా ప్రయత్నం చేశాం, నువ్వు సరైన దారిలో రావాలని చాలా ప్రయత్నించాం, ఓడిపోయాం, మేమంతా ఓడిపోయాం. నువ్వు వెళ్ళిన తర్వాత ఇప్పుడే అన్నయ్య కొంచెం కుదుట పట్టాడు, ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు. ఈ ఇల్లు ఇల్లులాగా అనిపిస్తోంది. చీచాబాయి, నేను నిన్ను మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రానివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రానివ్వను. న్యాయవాది అన్నయ్య ఇంకా భీం వేరే పోరాటం చేస్తున్నారు, కానీ ఒక్క పోరాటం నేను చేస్తాను జీజాబాయ్, ఒక పోరాటం నేను చేస్తాను. నేను ఈ ఇంటిని ఇంకా నాశనం చేయనివ్వను, నేను నిన్ను ఈ ఇంట్లోకి ఎప్పటికీ రానివ్వను. చూడండి, మా అక్కకు హఠాత్తుగా ఆరోగ్యం బాగా చెడిపోయింది, మేము నిన్న ఇంట్లో దించేసి వస్తాం. మరి నేనేం చేయాలి? దానికి నాకు ఇలాంటి సంబంధం లేదు. మీ ముగ్గురే చెప్పారు 2 రోజుల్లో ఈ మట్టి మొత్తం జలడపట్టి రాళ్లు తీసేస్తామని, మరి అలా ఇలా వెళ్ళగలరు? చూడండి, తన ఆరోగ్యం నిజంగానే బాగా చెడిపోయింది, మేము మీ పని తిరిగొచ్చి చేస్తాం. తిరిగొచ్చి చేస్తామంటే చూడండి, ముందుగా పని మొత్తం పూర్తి చేయండి, తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. తను ఎండలో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది, తనేం చావదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? చూడండి, 2 రోజులు సమయం తీసుకున్నాం కదా, రేపు మీ పని పూర్తి చేస్తాం అక్క. మరి రేపు పని పూర్తవకపోతే? పని మొదలు పెట్టక ముందు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, ఇప్పుడు తప్పించుకుంటారా? తప్పించుకోవడం లేదు, రేపు మీ పని పూర్తి చేస్తామని చెప్పాం కదా. అరే పని సంగతి వదిలే. పని సంగతి వదిలే అంటే నీ ఉద్దేశం ఏంటి? కరుణ, కరుణ, కరుణకి ఏమైంది? తెలీదు బాలబావ, హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. నేను మీకు చెప్పాను కదా పని చేయడు దీని వల్ల కాదని. కరుణ, బావగారు మీరిద్దరూ అక్కని ఇంటికి తీసుకెళ్ళండి, నేను ఇంతో మాట్లాడేసి వస్తాను. నేను దీని మీద రాసి పెడుతున్నాను మరిద్దరి మధ్య ఒప్పందం గురించి. రమా, నువ్వు కేవలం వేలి ముద్ర వేయి చాలు, సరేనా? మీరు ఇవ్వండి, నేను రాసి సంతకం పెట్టిస్తాను. ఏంటి, నీకు చదవటం రాయటం వచ్చా? వచ్చు. భీమ్రావు అంబేద్కర్ భార్యని, ఆయన తన జీవితం మొత్తం చదువుకి అంకితం చేశాడు, ఇక ఆయన భార్యకు చదువు రాదంటే బాగుంటుందా? ఇవ్వండి. ఇదిగో. నా భార్య నేను ఇక్కడ చనిపోమని వదిలిపెట్టాను. లక్ష్మి, మాత్రం నీటిలో కలిపి కరుణకు తాగించు, త్వరగా వెళ్ళు, వీడిలాగే వాగుతూ ఉంటాడు, వెళ్ళు. వాగుడా, దీం కొంచెం నాన్నకి నచ్చ చెప్పు, వాగుడు నాది కాదు నీది అని. నేను ఇక ముందే చెప్పాను కదా దీనికి అలాంటి పనులు అలవాటు లేదని, దీని ఆరోగ్యం దెబ్బతింటుందని, కానీ నువ్వు వినలేదు. దీని పరిస్థితి చూడు, ఎవరు దీనికి బాధ్యులు? నువ్వు నీ తప్పుని అంగీకరించవని నాకు తెలుసు, ఇప్పటికీ నీ నిర్ణయం గురించి నీకెలాంటి పశ్చాత్తాపం కలగడం లేదనుకుంటా. ఇప్పుడు కూడా నాకు ఇదే చెప్పడం ప్రయత్నిస్తున్నా, నీ నిర్ణయం ఎలా తప్పు కాదు అని. అసలు ఒకవేళ భీమ్రావుకు కొంచెమైనా అర్థమైనట్టయితే ఏదైతే చేస్తున్నాడో అది తప్పని, అప్పుడు ఈ బస్తీలో జరిగే అనర్థాలన్నీ చిటికెలో అంతమైపోతాయి.
హితేష్ అన్న విషయం ఏంటంటే, జోకు అన్న, భీమరావుకు ఎంత ఎక్కువ స్వార్థం ఉందంటే, ఎంత ఎక్కువ ఉందంటే, తను తీసుకున్న నిర్ణయం సరైందని రుజువు చేయడం కోసం తను ఎంతకైనా తెగించగలడు. ఏయ్ జోకు జనార్దన్, ఎక్కువగా మాట్లాడొద్దు. భీమ్ మనందరి కోసం ఎన్నో పోరాటాల్లో చాలా సహాయం చేశాడు. ఇక మీరంతా తన్నే స్వార్థపరుడు అంటున్నారా? సిగ్గు అనిపించడం లేదా మీకు? బాలాబావా, అక్క స్పృహలోకి వచ్చిన తర్వాత అక్కను మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. కానీ రమా, ఇక మీరు ఆపడానికి వీల్లేదు. నేనెందుకు ఆపను రమా? ఇద్దరు ముగ్గురు చెప్పటం వల్ల నేను నా ఉద్దేశాన్ని, నా లక్ష్యాన్ని మార్చుకోవాలా? ఇక మిగిలింది నాకు, అలాగే బాల అన్నయ్యకు ఉన్న షరతు గురించి అంటావా? ఇది కేవలం ఒక షరతు కాదు రమా, ఇది ఒక పోరాటం. దీంతో ఏం రుజువవుతుంది అంటే, భర్తలు తమ భార్యల విషయంలో ఎలా ప్రవర్తించటం మంచిది అనేది. వదిలే రమా, నీ భర్త ఎప్పుడైనా ఎవరి మాట అయినా వింటాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ తన మాట ఎగ్గించుకుని తీరతాడు. లోపలికి పదండి. కానీ లోపలికి వెళ్ళటం వల్ల సమస్య పరిష్కారం కాదు రమా. పదండి. ఇవన్నీ మంచిగానే అనిపిస్తున్నాయి కదా, నీ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటే. ఏంటి నాది వికృత మనస్తత్వమా? ఎందుకు నేను నా భార్య గురించి బెంగపడుతున్నందుక? సరే అయితే నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అయితే నా వికృత మనస్తత్వాన్ని, అలాగే నా భార్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోనివ్వండి. మీ అందరి నుంచి దూరంగా. అసలు నువ్వేం చేస్తున్నావురమ్మా? ఇలా ప్రతి సమస్య మధ్యలోంచి చెయ్యి పట్టుకుని నన్ను లోపలికి తీసుకొస్తావా? ఇలా అయితే ఎలా? ఎదిగోండి, చెయ్యదులేశాను. కానీ నాకేమనిపిస్తుందంటే, మీరు అక్కను ఆపడం మంచిది కాదని. మళ్ళీ అదే మాట. అసలు నువ్వేమంటున్నావు? 10 రోజుల సమయం ఉంది, రాబోయే రోజుల్లో నేనిది రుజువు చేసి తీరాలి. అక్కనే రుజువు చేయనివ్వండి. మీరు జీవితమంతా అక్కకు తోడుగా ఉండరు కదా. ఈ షరతు పెట్టింది మీరే కాదన్ను. కానీ ఇప్పుడు ఈ షరతుని అక్కనే పూర్తి చేయనివ్వండి. అందుకే ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే, అక్క స్వయంగా బాలాబావ ముందు నిలబడి తప్పొప్పుల గురించి మాట్లాడటం. అందుకిదే సరైన సమయం. అక్క తన భర్త ఎదురుగా నిలబడి ఒక భార్య తన అస్తిత్వాన్ని, తన ప్రాధాన్యతను చెప్పడానికి అన్నట్టు అక్కకు మీరు కేవలం సహకరించాలంతే. అక్క తన పోరాటాన్ని తనే పోరాడనివ్వాలి. లేదు, నేను ఇలా పోరాటాన్ని వదిలేసి వెళ్ళిపోలేను. ఈసారి భీమ్ని ఓడించే వెళ్తాను. చిన్నప్పటి నుంచి ప్రతిసారి భీమ్ నన్ను ఓడించాడు. ఇక నేను వాడికి ఎన్నోసార్లు సహాయం చేశాను. ఈసారి వాడిని ఓడించానంటే నా పాత లెక్కలన్నీ సమానమైపోతాయి. ఒక మార్గం ఉంది. ఒక మార్గం ఉంది బాలాన్నయ్య, దాంతో మీరు భీమ్ను ఓడించగలరు. ఏంటది? ఈ పోరాటాన్ని ఆపేయండి. ఈ పోరాటాన్ని మీరు 10 రోజుల దాకా భీమ్తో పందెం కాశారు, దానికి ముగింపు పలకండి బాలాన్నయ్య. అసలు పోరాటమే లేనప్పుడు ఇక గెలిపేంటి, ఓటమేంటి? వదినకు నచ్చినట్టు మంచి భర్తకు మారిపోండి. అయినా ఒక మంచి భర్తగా మారడంలో తప్పేముంది బాలాన్నయ్య? ఆనంద్, ఒక వ్యక్తి భర్తగా తర్వాత మారతాడు, ముందుగా తను ఒక మగాడవుతాడు. ఇక ప్రతి మగాడు నేను ఎలా ఉంటానో అలాగే ఉండడం మంచిది. కఠినంగా, నిర్భయంగా, అలాగే తన భార్యను భయపెట్టి నియంత్రణలో ఉంచేవాడు. బాలాన్నయ్య, భయపెట్టి పనిచేయించుకునే యజమానులుంటారు, అడవిలో జంతువులుంటాయి, భయంకరమైన కాలరాత్రి భయపెడుతుంది, భూత పేత్రాలు భయపెడతాయి. ఇక మీరు ఇందులో ఏ ఒక్కటే కాదు. ఒక వ్యక్తి అంటే ఎలాంటి వ్యక్తి అంటే, తను తన భార్యకు సుఖదుఖాలన్నింటిలోనూ తోడుగా ఉంటానని ప్రమాణం చేశాడు. బాలాన్నయ్య, మీరు భీమ్ చెప్పింది అర్థం చేసుకోండి.
అలాగే పశువు నుంచి మనిషిగా మారడానికి ప్రయత్నించండి బాలానయ్య. నేను నీకు పశువులా కనిపిస్తున్నానా? నేను నీకు పశువులా కనిపిస్తున్నానా? అలాంటి పనులు చేస్తుంటే అదే అంటారు బాలానయ్య. చూడాలన్, నాతో వాతన పెట్టుకోకు. ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే బాగుండదు. ఏం బాగుండదు అన్నయ్య? లేదు, ఏం బాగుండదో చెప్పన్నయ్యా. నాకు ఇది ఆలోచిస్తుంటేనే వింతగా అనిపిస్తుంది. భీమాబాయి కొడుకు అయ్యుండి కూడా మీరు మీ భార్య విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారంటే. ఆనంద్, బాలన్నయ్య ఏం చేస్తున్నారు? ఈ రోజు నువ్వు అయిపోయావు. బాలన్నయ్య వదలండి. అన్నయ్య, ఆనంద్ అనే రోజు చేస్తున్నారు, వదిలిపెట్టండి. బాలన్నయ్య, మీరు ఆనంద్ అన్నయ్యతో ఈ విధంగా మాత్రం మాట్లాడకండి. అలాగే మీరు ఈ రకంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. మాట ప్రవర్తన అన్నీ నావే బాగుండవు, ఇక మీ అందరివి బాగుంటాయి కదా. నీ మంచి అన్నయ్య ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేనేం వాడిని ఇక్కడికి రమ్మని లేదు, తీసుకెళ్లడానికి వచ్చాను. మన ఇంట్లో మొదటి నుంచే చాలా బంధాలు తగ్గిపోయాయి. ఇక ఇప్పుడు ఇంకొకటి తగ్గిపోయిందంటే ఇక అలా తగ్గిపోయిన బంధాలు మనల్ని చాలా బాధ పెడతాయి. ఇప్పటిదాకా నా జీవితంలో నేను ఎంత చూశానో దాని నుంచి నేర్చుకున్నదే ఇది. మన ఇంటి గోడల్లో పగుళ్ళు ఏర్పడితే ఏర్పడని, కానీ బంధాల మధ్యలో ఎప్పుడూ పగుళ్ళు ఏర్పడకూడదు. ఇక తెగిపోవడం అనేది చాలా పెద్ద విషయం. చూడరామా, ఈ విషయంలో నాకు అనుభవం ఉంది. నా కారణంగా మామయ్య ఇంకా ఈయనకున్న బంధంలో పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇక దీనికి నాకు, అలాగే నీకు బాధ ఉంది, మనందరికీ ఉంది. నేను నీలాగే మన మామయ్య ఇంకా మన పిన్నితో ఉండాలనుకుంటున్నాను, మన కుటుంబంతో ఉండాలనుకుంటున్నాను. కానీ ఏం చేయను, అయినా నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను. మనందరం మళ్ళీ ఒకే దగ్గరికి చేరాలని. వస్తాను, మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్త. బాదండి. నేను మీకు వద్దని చెప్పాను కదా, మీరు పని వెతుక్కోవడానికి ఎందుకెళ్లారు? మీకు ఆరోగ్యం సరిగా లేదు, మీరు ఇంటికి పదండి, విశ్రాంతి తీసుకోండి. లక్ష్మి, ఇలా ఇంట్లో ఎంతకాలం అని కూర్చుంటాను? దలియామ్మకు ఇంటి అద్దె కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా. అయితే నేను లేనా? వీలైనంత త్వరగా నేను పని వెతుక్కుంటాను, మీరు కేవలం విశ్రాంతి తీసుకోండి, మీకు తొందరగా నయమైపోతుంది అన్నట్టు. రేపటి నుంచి మీరు పని వెతుక్కోవడానికి వీల్లేదు. నేను వెళ్ళక తప్పదు లక్ష్మి, కానీ ఒకవేళ తలరాత్రిలో చావాలని రాసుంటే ఎవరు ఒప్పగలరు? అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే నా ఆరోగ్యం కారణంగా నువ్వు ఇంత ఇబ్బందులు పడుతున్నావు, దీనికంటే నేను చావడమే మేలని. చాలు, మీరేమంటున్నారు? మీరన్నది నిజమే లక్ష్మి. ఒకవేళ నేనే లేకుంటే నువ్వు కేవలం నీ ఒక్కదాని కోసమే కష్టపడేదానివి, కనీసం నా కోసం నువ్వు కష్టాలైనా పడవు కదా. మీ మాటలు అయిపోయాయా? ఇంట్లోకి పదండి. పని చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు లెక్క మొత్తం చేసి డబ్బులు ఇస్తానని, అది సగం రోజుకి కాదు రోజు మొత్తానికి కూలీ కట్టిస్తా అన్నాడు. కానీ నేనేమన్నానంటే వద్దు, సగం రోజుకే డబ్బులు తీసుకుంటా అన్నాను.
నువ్వు చెప్పింది పూర్తిగా సరైందే. తన పనికంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటే వ్యక్తి పని దొంగల మారిపోతాడు, తన ఎదుగుదల కూడా ఆగిపోతుంది. నువ్వు చాలా మంచి పని చేశావు భీమరావు. ఓ భీమరావు, పదండి చూద్దాం. మీరా, ఆ ఉత్తరాన్ని తీసుకుని రా, వెళ్ళు.